Welcome back to Hello Doctor. I'm Partha Dental Hospital's Dr. Kalpana. Next caller, Mahalakshmi from Vizag line. Hello. Hello. Madam, namaskar. Namaste, Mahalakshmi. How are you? ట్రీట్మెంట్ టైం ఎలా అంటే అమ్మా మీకు ఎంత ఎత్తున్నాయో నేను చూడలేను కదా, సో ఎత్తును బట్టి ట్రీట్మెంట్ టైం డిపెండ్ అయి ఉంటది. కాబట్టి ఒకటైతే అష్యూరెన్స్ ఇస్తాను, ఇది వరకు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్లిప్పులు పెట్టుకోవాలి, 15 సంవత్సరాలు నోట్లో పిన్నులు ఉంటే కష్టం అనే భయాలు ఉండేవి, కానీ ఇప్పుడు త్వరగానే రిజల్ట్ వచ్చేస్తుంది అమ్మా. మాక్సిమం 8 నెలలు 12 నెలలు, బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే 18 నెలలు ట్రీట్మెంట్ పూర్తయిపోతా ఉంది. అసలు టెన్షన్ పడకండి, కాన్ఫిడెంట్ గా పెట్టించుకోండి. క్లిప్పుల చికిత్సతోని పళ్ళు ఎత్తు తగ్గిపోయి నార్మల్ గా కనపడతారు. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వైజాగ్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. రామా టాకిస్ దగ్గర ఒక బ్రాంచ్ ఉంది, అలాగే అనేడి కొత్త రోడ్ దగ్గర ఉంది. మీరు ఒకసారి వెళ్లి కూర్చొని డాక్టర్ గారితో నేరుగా మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను, క్లిప్పులు మీరు పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఎత్తు పళ్ళు తగ్గిపోతాయి. ఎత్తు పళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళమజన్ సందులున్నా, అలాగే కొన్ని పళ్ళు దవడల్లో ఇరుక్కుపోయినా, రావాల్సినంత ఎత్తు పెరగకపోయినా, కింది పళ్ళు పై పళ్ళు కొట్టుకుని అంగడికి పుళ్ళు అవుతున్నా, ఇలాంటి పళ్ళు వరుసల్లో సమస్యలు ఏమున్నా కూడా మనం క్లిప్పుల చికిత్సతో నార్మల్ కి తీసుకురావచ్చు. ఏజ్ తో నిమిత్తం లేదండి, ఇది వరకు టీనేజ్ పిల్లలకే క్లిప్పుల చికిత్స చేసి ఈ సమస్యలు తగ్గించేవాళ్లం. ఇప్పుడు ఏ వయసు వారికైనా ఇవన్నీ 40 సంవత్సరాలు వచ్చినా కూడా క్లిప్పులు వేసి సమస్యలు తగ్గించి మరింత అందంగా వాళ్ళ అయ్యే అపీరెన్స్ ని బిల్డప్ చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నెలల్లోనే 100% రిజల్ట్ వస్తా ఉంది, 100% సక్సెస్ రేట్ ఉంది. మీ డైలీ వర్క్ మీరు ఏమి పాడు చేసుకోకలేదు, ఆఫీస్కి వెళ్ళడం గానీ స్కూళ్ళకి వెళ్ళడం గానీ ఎనీథింగ్, నార్మల్ లైఫ్ రొటీన్ గానే అలానే ఉంటది. ఫుడ్ కూడా ఆల్టర్ చేయక్కర్లేదు, నార్మల్ డైట్ తీసుకోవచ్చు, కంఫర్టబుల్ గా చేసుకోండి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు, డబ్బులు ఒకసారే పే చేయడం అనే సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాం. సో మీ ఫీజుని మీరు డివైడెడ్ గా అంటే ఒక సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు, కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ రవి ఫ్రమ్ బెంగళూర్. హలో. హలో చెప్పండి. నేను ఇక్కడ పార్థ డెంటల్ కలిసానండి. ఓకే. కానీ చివరిలో ఊరికే సిమెంట్ పెట్టమన్నాను. ఆల్ రైట్. కానీ తనేమంటే పై నుండే పళ్ళకి కూసుగా చేసి 2 సైడ్లు చాలా డిఫరెంట్ గా చేసినట్టుంది, ఒక సైడే తింటున్నాను ఇప్పుడు. సారీ మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ప్రాబ్లమ్. సిమెంట్ పెట్టమన్నారు, వాళ్ళు ఫిల్లింగ్ చేశారు. ఓకే. ఫిల్లింగ్ చేశారు కానీ పక్క నుండే పళ్ళు కూడా టచ్ చేశారు వాళ్ళు. ఓకే. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే ఒక సైడే తింటున్నాను నేను. అలా బాధపడకండి. ఇప్పుడు ఫిల్లింగ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడెక్కడ క్యావిటీస్ ఉన్నాయో వాటిని ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా హై పాయింట్ ఉండిపోయిందా అన్నది డాక్టర్ గారు అది చెప్పలేరు, అది పేషెంట్ చెప్పాలి. సో మీరు ఇలా ఇప్పుడు హై పాయింట్ ఉంది అని ఫీల్ అవుతున్నారు కదా, వెంటనే ఒకసారి వెళ్ళండి. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ లో తీసేస్తారు, యుల్ బి నార్మల్. కానీ మీరు క్యారీ చేయడం వల్ల వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు డెంటల్ లో ఏంటంటే పేషెంట్ హ్యాస్ టు ఫీల్ ఇట్, చేసిన ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఎత్తుందా లేదా అని పేషెంట్ ఇలా ఫీల్ అయ్యి ఇంకొంచెం ఉందండి ఇంకొంచెం లేదండి అని చెప్పాలి. ఎందుకంటే డాక్టర్ కెనాట్ అస్యూమ్, ఆయన ఊహించలేడు కదా ఏం చేశాడు అనేది. సో ఇబ్బంది పడకండి, మీ ప్రాబ్లం చాలా చిన్నది. మీరు మళ్లీ మరొకసారి వెళ్తే యువర్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. ఎప్పుడైనా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే నేరుగా డాక్టర్ తో మాట్లాడితే చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయండి. దాన్ని క్యారీ చేస్తూ ఉంటే కాంప్లికేట్ అవుతాయి. అలాగే సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్ ను కలిస్తే కూడా ప్రాబ్లమ్స్ జస్ట్ ఒక సిట్టింగ్ లోనే తక్కువ ఖర్చుతోనే పూర్తయిపోతాయి. మళ్లీ మీరు అలా క్యారీ చేయడం వల్లే ఎక్కువ సమస్యలు అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. ఓకే అండి, దంతాల సమస్యల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్, షార్ట్ బ్రేక్ తీసుకుందాం.